తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని ములుగు జిల్లా చంద్రబాబు నాయుడు అభిమానులు అన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ములుగు జిల్లా చంద్రబాబు నాయుడు అభిమానులు వివిధ మండలాల నుండి జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా గానీ అందరూ కూడా ఖండించాల్సినటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు ఎటువంటి ఉగ్రవాది కాదు. కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మిలిటరీ ఏ రకంగా చుట్టుముట్టి ఒకేసారి దాడి చేస్తుందో ఆ రకంగా ఆ రోజున అరెస్ట్ చేసిన రోజున 11 గంటల ప్రాంతంలో ఆయన నివసిస్తున్నటువంటి బస్సును చుట్టుముట్టి అర్ధరాత్రి 3 గంటలకు అరెస్ట్ చేసి అప్రజాస్వామిక వాదంగా అరెస్ట్ చేసి ఈ తీరుని మేము సిపిఎం పార్టీ వెళ్ళగొడుతుంది. ఏదైనా ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోను. అంతేగాని అప్రజాస్వామ్యంగా వ్యవహరించినటువంటి అధికారులకు కానీ సిబిఐ కానీ ఎవరికైనా కానీ భవిష్యత్తులో తగిన శాస్తి దొరుకుతుందని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున నేను వెల్లడిస్తున్నాను.